నీవు కోరినట్లు నీకు అవునుగాక అని ఒకవేళ యేసు ప్రభు ఇక్కడ ఉన్నటువంటి మనతో చెబితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఎవరితో యేసు ప్రభువులు వారి మాట అన్నారు? కనాను స్త్రీతో యేసు ప్రభువులు వారు అన్నారు. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎంత అద్భుతకరమైనటువంటి విషయం! ఒక కోరికను యేసు ప్రభువుల వారు అప్రూవ్ చేశారు. దేవుడు అప్రూవ్ చేయగలిగినటువంటి, లేకపోతే దేవుడు అవునుగాక అని చెప్పగలిగినటువంటి కోరిక ఇది. ఈ అంశమును గురించి మనము ధ్యానించగలిగితే నిజముగా మన కోరికలను కూడా దేవుడు అవునుగాక అని పలకాలంటే ఆ కోరికలు ఎలా ఉండాలో, ఎప్పుడు దేవుడు ఆ కోరికలను ఆ విధంగా అంగీకరిస్తాడో మనకు అర్థమవుతుంది. సరే, ఈ యొక్క సందర్భంలో ఏమి జరిగింది అని మనము చూస్తే 15:21 యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, 22, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతె వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశెను. కనానీయులు అన్నటువంటి ప్రజలు ఎవరు అంటే, వీరు శపించబడినటువంటి జనము. నోవహుకు 3 కుమారులుంటే ఆ 3 కుమారులలో ఒక కుమారుడు హాము అన్నటువంటి కుమారుడు చూడకూడనటువంటి దృశ్యాన్ని చూశాడు. ఎప్పుడైతే చూడకూడనటువంటి దృశ్యాన్ని అతడు చూచాడో, నోవహు అతని వంశమును శపించాడు. అతని వంశములో నుండి వచ్చినటువంటి వారే ఈ కనానీయులు. ఈ కనాను స్త్రీ అనగా శపించబడినటువంటి స్త్రీ. ఆమె జీవితంలో ఒక బాధను అనుభవిస్తోంది. ఏంటిదంటే, ఆమె కుమార్తె దయ్యముల చేత బాధపడుతూ ఉంది. ఆ దయ్యములు ఆ కుమార్తెను బాధపరుస్తూ ఉంది, గాయపరుస్తూ ఉంది. సంతోషము, సమాధానము, నెమ్మది లేనటువంటి స్థితిని ఆ దయ్యాలు కుమార్తెకు కలిగించాయి. చాలాసార్లు మానవుని జీవితంలో కూడా ఇదే పరిస్థితి. మనిషి శపించబడినటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. పాపాన్ని బట్టి, దేవునికి అవిధేయత చూపుటను బట్టి, చూడకూడనటువంటి దృశ్యాలు చూచుటను బట్టి, చేయకూడనటువంటి పనులు చేయుటను బట్టి మానవుని జీవితము శపించబడినటువంటిది. వాస్తవానికి మానవుని శపించాలన్నటువంటిది దేవుని చిత్తము కానే కాదు. అయితే మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి మనిషి తన మీదికి శాపాన్ని తెచ్చుకున్నాడు. నోవహు అతని కుమారులను ఆశీర్వదించాలన్నటువంటిదే అతని వాంఛ. అయితే ఆ కుమారుడు ఎప్పుడైతే చూడకూడనటువంటి దృశ్యాన్ని చూచాడో, ఇక ఆ కుమారుడు ఆశీర్వదించబడ్డానికి అవకాశం లేదు. కాబట్టి ఆ కుమారుడి మీదికి శాపము రావాల్సినటువంటి పరిస్థితి. ఈ కనాను స్త్రీలో ఉన్నటువంటి ఒక అద్భుతకరమైనటువంటి లక్షణం ఏంటంటే, మార్కు ఇదే విషయాన్ని రాస్తూ ఏమంటున్నాడంటే, 7:25, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. దేవుడు నీ కోరికను నెరవేర్చాలంటే, 1, నీ పరిస్థితులను నీవు పక్కన పెట్టే. ఆ కనాను స్త్రీలో ఒక కోరిక ఉంది, ఏమనంటే, నా కుమార్తె బాధపడుతున్నటువంటి దయ్యముల నుండి ఆమె విడిపించబడాలి.
అయితే ఆ స్త్రీ యేసు దగ్గరికి రావడానికి అవకాశం లేదు. అన్య జనురాలుగా ఎంచబడేటువంటి ఆ స్త్రీ శపించబడినటువంటిది. ఇది నా కుటుంబం మీద ఉన్నటువంటి శాపమేమో అని ఆమె ఊరికనే ఉండిపోలేదు, పరిస్థితులను పక్కన పెట్టింది, యేసు దగ్గరికి వచ్చింది, ఎందుకంటే యేసుని గురించి వినింది. నెంబర్ వన్, నీ కోరికను దేవుడు అవునుగాక అని పలకాలంటే నీవు యేసుని గురించి వినాలి. యేసుని గురించి విన్నప్పుడే ఆమెలో ఆ కోరిక వచ్చింది. అంతవరకు ఆమెకు ఆ కోరిక లేదు. ఎవరైనా నా కుమార్తెను బాగు చేయగలరా అంటే లేదు. అయితే యేసుని గురించి వినింది, కోరిక వచ్చింది. ఏమనంటే యేసు నా కుమార్తెను బాగు చేయగలడు. రెండవదిగా ఆమె కోరిక ఆ బిడ్డ జీవితము బాగుపడాలా అన్నటువంటి కోరిక, ఆత్మ సంబంధమైనటువంటి కోరికకు అది సాదృశ్యంగా ఉంది. ఆమె అనుకోలేదు, దేవుడు ఒకవేళ నా బిడ్డకు ఇంత ఐశ్వర్యం దయచేస్తే ఆమె జీవితం బాగుపడుతుంది అనుకోలేదు. లేకపోతే ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగము దేవుడు ఆమెకి ఇప్పించగలిగితే ఆమె జీవితం బాగుపడుతుందని ఆమె యేసు దగ్గరికి రాలేదు. ఆమె అర్థం చేసుకునింది, ఆమె కుమార్తె జీవితము ఎందుకు బాగుపడడం లేదంటే దురాత్మలు, పాపము, శాపము, అపవిత్రత కారణముగా ఆమె గుర్తించింది. కాబట్టి యేసు దగ్గరకు వచ్చి, యేసయ్య నా కుమార్తె ఈ విధమైనటువంటి బాధను అనుభవిస్తోంది, నీవు సహాయము చేయమని అడుగుతూ ఉంది. కాబట్టి నీ కోరిక ఆత్మ సంబంధమైనటువంటి కోరికగా ఉండాలి. పిల్లల కొరకు కోరికలు కోరుతూ ఉన్నారు, మంచిదే, ఒక మంచి ఉద్యోగం రావాలి, మంచి చదువు చదవాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలన్నటువంటివి మంచివే, కానీ అవి ఏవి వారి జీవితాలను బాగు చేయలేవు. నీ కొడుకు డాక్టర్ అయినంత మాత్రానో, లేకపోతే నీ కూతురు ఇంజనీర్ అయినంత మాత్రానో వారి జీవితాలు బాగుపడవు. ఎంతోమంది డాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతోమంది ఇంజనీర్లు జీవితంలో గురిలేక దేశ దిమ్మరులుగా తిరుగుతున్నటువంటి వారు ఉన్నారు. డబ్బు, హోదా, చదువు అన్నటువంటి మీ పిల్లల జీవితాలను బాగు చేయలేవు. నీ జీవితము, నీ కుటుంబ జీవితము, నీ పిల్లల జీవితము బాగుపడాలంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలను వారు కలిగి ఉండాలి. ఆ కోరిక నీలో కలగాలి. ఎందుకు ఇంకా నీకు ఆ కోరిక కలగలేదో తెలుసా? ఎందుకు ఇంకా చదువు కోసమో, ఉద్యోగం కోసమో, డబ్బు కోసమో ప్రార్థన చేయించుకుంటున్నావో తెలుసా? యేసుని గురించి వింటే కదా నీ పిల్లలకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కలగాల అన్నటువంటి కోరిక నీలో కలిగేది. బైబిల్ చదివితే కదా అసలు నీ పిల్లల జీవితాలను ఏది బాగు చేస్తుందో తెలియాలంటే. పుట్టినే మందిరానికి వచ్చేది, ఆచార సంబంధంగా క్రైస్తవునిగా చెప్పుకునేది, ఇంకేదో చేసేది, ఇలాంటి పనికిరాని ప్రార్థనలు చేయమని అడిగేది. ఈ స్త్రీ యేసుని గురించి వినింది, ఆమె కోరికను మార్చింది, యేసు దగ్గరికి వచ్చింది. వచ్చి యేసు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఇప్పుడు ఆమె ప్రార్థన జీవితము ఆయన శిష్యులు యేసుకు ప్రార్థన చేసే విధముగా చేశాయి. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. ఎప్పుడైతే ఈ స్త్రీ కేకలు వేస్తూనే ఉందో, ఎప్పుడైతే ఈ స్త్రీ ఇంకా ప్రార్థన చేస్తూనే ఉందో, దావీదు కుమారుడా కరుణించు అన్నటువంటి కేకలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయో, అప్పుడు ఆయన శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంపడి వచ్చి కేకలు వేస్తుంది, కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ఈమె కేకలు వేయకుండా ఉంటే ఆయన శిష్యులు ప్రార్థించేటువంటి అవకాశము లేదు. ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మన ప్రార్థన జీవితము ఇతరులు ప్రార్థన చేసేదానికి సహాయపడాలి. నీ ఆత్మీయ జీవితమును చూచి ఇంకా కొంతమంది ఆత్మీయంగా బలపరచబడాలి. అది దీవెన ఆశీర్వాదం. అంటే నీ పిల్లలు జీవిస్తున్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని లోకము చూచి ఆ పరిశుద్ధ జీవితమును మా పిల్లలు కూడా కలిగి ఉండాలి
అని కలిగేటువంటి కోరికే నీ జీవితంలో నిజమైనటువంటి దీవెన, ఆశీర్వాదం. ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో ప్రార్థన చేశాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడో, ఆ ప్రార్థన జీవితం, ఆ ప్రార్థన అన్నటువంటిది ఏం చేసిందో తెలుసా? ప్రక్కన ఉన్నటువంటి దొంగ ప్రార్థన చేసేటట్లు చేసింది. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఎందుకు ఆ సమయంలో ఆ దొంగలో పశ్చాత్తాపము కలిగిందో తెలుసా? ఎందుకు ఆ దొంగ యేసును చూచి, అయా నన్ను కూడా బాగు చేయి, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకో, నేను పాపిని, నీ సహాయం నాకు కావాలి అన్నటువంటి పశ్చాత్తాపం కలిగిందంటే, లేకపోతే ఏది ఆ దొంగను ఆ సమయంలో ప్రార్థన చేసేటట్లు చేసిందంటే, యేసు చేసినటువంటి ప్రార్థన. ఎప్పుడైతే యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు, శత్రువులను ప్రేమించడం ఎప్పుడైతే ఆ దొంగ చూచాడో, హింసించేటువంటి వారి కొరకు కూడా ఆయన క్షమాగుణము కలిగి వారిని క్షమించమని ప్రార్థన చేయడం ఆ దొంగ గుర్తించాడు, అప్పుడు ఆయనలో కలిగింది పశ్చాత్తాపము. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ యొక్క యేసు నా జీవితాన్ని కూడా క్షమించగలడు, నేను దొంగనే, ఆయన నా జీవితాన్ని బాగు చేయగలడు, కాబట్టి ప్రార్థన చేద్దామని ఆ మొదటి మాటను బట్టి ఆ దొంగ ప్రార్థన చేసి ఉంటాడన్నటువంటిది నా నమ్మకం. కాబట్టి మన ప్రార్థనా జీవితము ద్వారా ఇతరులు ప్రార్థించాలి అన్నటువంటి ఆశ వారిలో కలగాలి. సో ఇప్పుడు ఆయన శిష్యులు ప్రార్థన చేశారు. యేసు ప్రభుతో అంటున్నారు, ఏదో ఒకటి చేయి, ఈమె కేకలు వేస్తూనే ఉంది. అప్పుడు యేసు ప్రభువులు వారి ఇక్కడ ఒక మాట అంటున్నారు, మత్తయి సువార్త 15:24 ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనేను. ఎందుకు ఆ పరిస్థితిలో యేసు ప్రభువు ఆ స్త్రీ కేకలు వినకుండా, నేను నశించిపోతున్నటువంటి ఇజ్రాయేలు ఇంటి వారి యొద్దకే పంపబడ్డాను అని అంటున్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 11:12 మనం చదివితే ఒక విషయం మనకు అర్థమవుతుంది. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును. ఇక్కడ పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎందుకు ఇజ్రాయేలీయులను మాత్రమే ఆయన కాన్సన్ట్రేషన్ చేశాడంటే, లేకపోతే ఎందుకు యేసు ప్రభు ఇజ్రాయేలీయుల యొద్దకే పంపబడ్డాడంటే, ఒకవేళ వారు గనుక దేవునికి విధేయత చూపగలిగితే ఆ విధేయత ద్వారా మనకు ఇంకా ఎన్నో దీవెన ఆశీర్వాదాలు వస్తాయి. వారి యొక్క అవిధేయత వలనే, వారి యొక్క క్షీణ దశ వలనే మనకు సువార్త అందించబడి, మనం రక్షించబడి, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదము పొందుకోగలిగితే, ఒకవేళ వాళ్ళందరూ సంపూర్ణముగా యేసును అంగీకరించి వెంబడించగలిగితే ఇంకా ఎన్ని అద్భుతమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయో ఆలోచన చేయమని పౌలు అంటూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక కేవలం ఇజ్రాయేలీయులు మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రణాళికలో ప్రతి మనిషి రక్షింపబడాలన్నటువంటిదే, ప్రతి ఆత్మ యేసును అంగీకరించి తెలుసుకోవాలన్నటువంటిదే. అయితే మొట్టమొదటిగా ఇజ్రాయేలీయులు ఆ సువార్తను వినాలి. వారి ద్వారా సువార్త అన్నటువంటిది సకల దేశములకు, సకల ప్రాంతములకు విస్తరించాలి అన్నటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. సరే, యేసు ప్రభువులు వారు చెప్పారు ఆ స్త్రీతో, నేను ఇజ్రాయేలు ఇంటి వారి యొద్దకే పంపబడ్డాను. అయినా ఆమె ఏమంటుందో తెలుసా? మత్తయి సువార్తలో 15:25 చూస్తే, అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని
అడిగెను. అయినను ఎంతమంది విశ్వాసులు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు? వచ్చింటారు కొంతమంది ఉదయకాల సమయం అందు చర్చికి. ఎందుకో తెలుసా? ప్రభువా, చర్చికి వెళ్తున్నా, సోమవారం ఉద్యోగం వస్తుందని, రాకపోతే వచ్చే ఆదివారం రాను. ఈరోజు చర్చికి పోతున్నా, ఎందుకో తెలుసా? రేపు నేను అనుకున్నది జరగాలి, జరగకపోతే ముందుగానే చెప్తున్నా వచ్చే వారము రాను. అయినను ఆమె పర్లేదు, ఆయనకి మ్రొక్కింది, ఆయన్ను ఆరాధించింది. మన జీవితాల్లో దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలో తెలుసా? ఆయన మనకిచ్చినటువంటి డబ్బును బట్టి కాదు, లేకపోతే ఇంకేదో ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను బట్టి కాదు, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదం ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. ఇహ సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదం దేవుడు మనకివ్వలేదు, ఇస్తానని వాగ్దానము కూడా చేయలేదు. ఇహ సంబంధమైన విషయాల్లో ఆయన ఏం వాగ్దానం చేశాడంటే, మీకు అవసరమయ్యున్నవి నేను మీకు ఇస్తాను. అయితే ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన ఆశీర్వాదం, ఒకటి కాదు కొన్ని కాదు, మీకు అవసరమైనవి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నీవు దేవుణ్ణి ఆరాధన చేయాలి, దాన్ని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి, దాన్ని బట్టి నీవు దేవుని మందిరానికి రావాలి. వచ్చింది, మ్రొక్కింది, ఇంకా అడుగుతోంది, నాకు సహాయము చేయమని అడిగింది. ఎంతమంది ఈ విధంగా దేవుని దగ్గర ప్రార్థించేవారు ఉన్నారు ఈ దినాల్లో? ఒకసారి ప్రార్థన చేసేది కాకపోతే ఒక పెద్ద పాస్టర్ దగ్గరికి పోయి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకునేది. ఆయన్ని ప్రార్థన చేయమంటే ఆయన ఏదో కొద్దిగా డబ్బులు ఇమ్మంటాడు, అప్పోసొప్పో చేసి ఆ డబ్బులు ఇచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకునేది. ఈ అలవాటే అయిపోయింది. కానీ దేవుని సన్నిధిలో కూర్చొని వ్యక్తిగతంగా ఆయన పాదముల చెంత గోజాడినటువంటి అనుభవం ఈ దినాల్లో ఎంతమంది విశ్వాసులకు ఉంది? అసలు అలాంటి బోధ చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ప్రపంచమంతా అంతే. ఒకవేళ నీకు అనారోగ్యమా, రా, నేను నిన్ను బాగు చేస్తా. ఈ డబ్బులు, నీకు ఉద్యోగం వస్తుంది, చెయ్యి స్పాన్సరు, దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఈ బోధలే కానీ నీవు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన పాదాల చెంత కనిపెట్టాలి, ఆయన్ని వేడుకోవాలి. నీవు నీ కోరికలను అడగడమే కాదు, ఆయన కోరికను బట్టి నీవు దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పేటువంటి వారు లేరు. అలాంటి విశ్వాసులు కూడా కొదువైపోయారు. అయితే ఈ స్త్రీ, దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడా, ఆలకించాడా లేదా అన్నటువంటిది పక్కన పెట్టింది, ఆయనకి మ్రొక్కింది, ఆయన్ని ఆరాధించింది, ఆయనకు ప్రార్థన చేస్తూనే ఉంది. అప్పుడు యేసు ప్రభువు ఆమెతో ఒక మాట అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 15:26. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆ మంచు ఉంది 15:27. ఆమె, నిజమే ప్రభు, ఆ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. దాని తర్వాత యేసు ప్రభు అంటూ ఉన్నాడు. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ ఈ స్త్రీలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఈ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ఆమె కుమార్తె దయ్యముల నుండి విడిపించబడాలని, అదే ఆమె కోరిక. అయితే ఆ కోరికను, లేకపోతే దయ్యముల చేత బాధపడుతున్నటువంటి ఆ కుమార్తె జీవితమును ఏది ఎలా బాగు చేయగలుగుతుందో కూడా ఈమె గుర్తించగలిగింది. ఆ యొక్క రొట్టె ముక్క కోసమే ప్రభువా నేను వచ్చింది, హల్లెలూయా,
ఆ రొట్టె ముక్కే కావాలి నాకు, నేను వచ్చిందే ఆ రొట్టె ముక్క కోసం, ఎందుకంటే ఆ రొట్టె ముక్కే కదా నా కుమార్తె జీవితాన్ని బాగు చేయగలిగినటువంటిది. ఒక అద్భుతం కోసం నేను రాలే, ఏదో నీవు మాయ చేసి నా కుమార్తెలో నుండి ఆ దురాత్మలను వెళ్ళగొట్టగలుగుతావని నేను రాలేదు ప్రభువా. ఏ రొట్టె ముక్క గురించి అయితే నీవు మాట్లాడుతూ ఉన్నావో, ఏ రొట్టెనైతే నీ ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులకు ఇయ్యాలని నీవు చెబుతూ ఉన్నావో, ఆ రొట్టె ముక్క కోసమే నాయన నేను వచ్చింది. ఆ రొట్టె ముక్క చాలు నాకు, ఆ రొట్టె ముక్కే కదా నా కుమార్తె జీవితాన్ని బాగు చేయగలిగినటువంటిది అని ఆమె అర్థం చేసుకోగలిగింది. ఆ రొట్టె ముక్క ఈ దేవుని పరిశుద్ధ వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. ఎంతమంది మన జీవితాలలో ప్రభువా రొట్టె ముక్క కావాలి, నీవు కుక్కవైనా మనిషివైనా శపించబడినటువంటి జనాంగములో నుండి వచ్చిన దేవుని ప్రజలని కొనియాడబడేటువంటి ఇజ్రాయేలీయులలో నుండి వచ్చిన నీ జీవితాన్ని బాగు చేయగలిగినటువంటిది ఈ రొట్టె ముక్క మాత్రమే. ఆమంటుంది ఆ రొట్టె ముక్కే కావాలి ప్రభువా నాకు, ఆ రొట్టె ముక్క నా కుమార్తెలో నుండి ఆ దురాత్మలను వెళ్ళగొట్టడానికి శక్తి కలిగినటువంటిది. యేసు ప్రభువుకి అర్థమైపోయింది ఈమె ఎందుకు వచ్చిందంటే ఈ వాక్యము కోసం వచ్చింది. అందుకే ఆ విశ్వాసాన్ని యేసు ప్రభువు గొప్పదిగా చెప్తూ ఉన్నాడు. ఒక అన్యజనురాలైనటువంటి విశ్వాసమును యేసు గొప్ప విశ్వాసం అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ దేవుని వాక్యం కోసం క్రీస్తు దగ్గరికి వచ్చిందని ఆయన గుర్తించాడో అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నీవు కోరినట్లే నీకు అవునుగాక, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని యేసు నీ జీవితంలో చెప్పాలంటే ఈ రొట్టె ముక్క కోసం యేసు దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఈ యేసు క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమై ఉన్నటువంటి యేసు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ శరీరాన్ని ఆయన అప్పగించడానికి ముందుగా అన్నాడు, ఇదిగో ఈ రొట్టె నా శరీరానికి సాదృశ్యంగా ఉంది, ఈ శరీరాన్ని మీరు భుజించాలి. ఎవరైతే ఈ శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే ఈ రక్తాన్ని త్రాగుతారో, నేను వారి యందు ఉంటాను, వారు నా యందు ఉంటారు. ఎప్పుడైతే నేను వారి యందును వారు నా యందును నిలిచి ఉంటారో అప్పుడు వాగ్దానం. ఏం వాగ్దానం? యోహాను సువార్త 15:7 నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉన్నప్పుడు మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. పూర్తిగా చదివి సస్తే కదా బైబిల్ అర్థమయ్యేదానికి. 14:14 చదువుతారు, ఏమని మీరు నా నామమున ఏమి అడిగినా నేను మీకు ఇస్తాను. అది పట్టుకునేది, ఊహించుకునేది. చదవండి బైబిల్, 15 చదివితే కదా, 7 చదివితే కదా అర్థమయ్యేది. ఎప్పుడు ఆయన మీ ఇష్టమైనవి అనుగ్రహిస్తానంటున్నాడంటే నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉండాలి. ఈ స్త్రీ పూర్తిగా ఆయన్ని గురించి వినింది కాబట్టి ఆమె జీవితంలో ఆమె కోరికను నెరవేర్చుకోగలిగింది. సగం బైబిల్ చదివి సగం సగంగా ప్రార్థన చేస్తే మన కోరిక నెరవేర్చబడదు. ఎందుకు నెరవేర్చబడదంటే బైబిల్ చదవకుండా నీవు కోరే కోరికలన్నీ కూడా పనికి మాలినటువంటి కోరికలే. ఎలాంటి కోరికలు? పనికి మాలినటువంటి కోరికలు. ఇజ్రాయేలీయులు కోరుకున్నారు, మాకు ఒక రాజు కావాలి అని కోరుకున్నారు. వాళ్ళు బెటర్, మనము మనమే రాజుగా ఉండాలని కోరుకుంటాం. అయితే ఆ కోరిక వారి ఆత్మీయ జీవితాలను క్షీణింపజేసింది. ఎందుకంటే దేవుని యందు నిజమైనటువంటి భయభక్తులు నిలిపి వారు కోరుకున్నటువంటి కోరిక కాదు అది. మనలాగా ఆశామాషగా చర్చకొచ్చి వెళ్ళిపోయి కానుకలు ఇచ్చేసి పెద్ద పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకుంటే బాగుపడతాం అనుకుంటారే, అలా వాళ్ళు కూడా అనుకున్నారు. ఏమనంటే మనం దేవుని ప్రజలమే, బాగానే ఉన్నాం, మనకు ఒక రాజు ఉంటే బాగుంటుంది కదా. దేవుడు అన్నాడు, నేనే కదా మీ రాజు, అయ్యో మా రాజు నువ్వెందుకు అవుతావు, ఆ పెద్ద పాస్టర్ ఉన్నాడే ఆయన మాకు వాక్యాన్ని చెప్పేది,
ఆయన ప్రార్థన చేస్తే కదా మా జీవితాలు బాగుపడేది, ఆయన ప్రార్థన చేస్తే కదా మా రోగాలు బాగయ్యేది. యేసుప్రభు దేవుడే అని మాకు ఒక రాజు కావాలి కదా, కానీ ఆ రాజు ఇశ్రాయేలీయుల ఆత్మీయ జీవితాలను క్షీణించిపోయేటట్లు చేశాడు. యేసుప్రభు శిలువ వేయబడేటువంటి పరిస్థితిలో పిలాతు ఒక విషయాన్ని చెప్పాడు యూదులకు. ఏమనంటే, నాకు ఒక ఆచారం ఉంది, ఒక మనుషుని ఈ పండుగలో నేను విడుదల చేస్తా, నేరము చేయబడినటువంటి ఒక వ్యక్తిని క్షమించేటువంటి ఒక శాసనాన్ని నేను నియమించాను, పండుగ కాబట్టి కనికరించి ఆ శిక్షను తొలగిస్తాను, మీరు కోరుకోండి, యేసుని మీ కొరకు విడుదల చేయాలని, నేను యేసుని విడుదల చేస్తా. వారు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాని కోరుకున్నారు. మానవుని కోరిక ఎప్పుడు కూడా పనికి మాలినటువంటి కోరికే. వాక్యము చదవకుండా నీలో కలిగేటువంటి ప్రతి కోరిక నీ ఆత్మీయ జీవితాన్ని క్షీణింపజేసేటువంటిది. ఆమె యేసుని గురించి వినకుండా యేసు దగ్గరకు వచ్చింటే ఆమె ఏదో పనికి మాలిన కోరికే ఒకటి కోరిండేటువంటిది. పూర్తిగా యేసుని గురించి వినకుండా వచ్చింటే కూడా అదే జరిగి ఉండేటువంటిది. దానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే, జబదయి కుమారుల తల్లి, ఆమె యేసుని గురించి పూర్తిగా వినలేదు, కొద్దిగా వినింది. ఏమని వినింది? యేసు ప్రభు దగ్గర రెండు సీట్లు ఉన్నాయి, ఒకటి కుడివైపున ఒకటి ఎడం వైపున. బా, ఈ సీట్లు మన ఇద్దరు కుమారులకు ఇస్తే ఇక మన వీధిలో వాళ్ళు మన ఊరిలో వాళ్ళు నన్ను పొగడతారు చూడు, బాబ్బాబ్బా అమ్మ ఎంత ధన్యురాలు అమ్మా నువ్వు, నీ కొడుకు ఒకటి ఈ పక్క ఒకటి ఆ పక్క. అంతే వినింది ఆమె. ఏమని? యేసు ప్రభు దగ్గర రెండు సీట్లు ఉంటాయనేదే వినింది. చాలామంది విన్నారు ఏమని, యేసు ప్రభు దగ్గరకు వస్తే రోగాలు బాగవుతాయని. చాలామంది విన్నారు ఏమని, డబ్బులు ఇస్తే జీవితాలు బాగుపడతాయని. అంతే, వచ్చారు డబ్బులు ఇచ్చారు రోగాల కొరకు ప్రార్థన చేయించుకున్నారు. వచ్చింది ఏమని ఎరుగా యేసు ప్రభు దగ్గరికి, అడిగింది ఏమని, ప్రభు ఒకడిని నీ పక్కన ఈ పక్కన ఒకడిని ఆ పక్కన కూర్చోబెట్టిన ఆయన. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నువ్వు అంతవరకే విన్నావు, ఎంతవరకు విన్నావు? అంతవరకే విన్నావు, ఇంకా వినాల్సింది ఉందమ్మా. ఏమనంటే, అది పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చేత అనుగ్రహించబడేటువంటిది. నువ్వు డబ్బులు ఇచ్చో, నైస్ చేసుకోనో, నన్ను ఇంటికి భోజనానికి పిలిచో, ఇంకేం చేసినా నీకు దొరకదది. ఐస్ చేయొద్దు, నైస్ చేయొద్దు, ఇవేవి నా దగ్గర పనికిరావు. ఎందుకు మీ జీవితాలను క్షీణింపజేసుకుంటారు? డబ్బులు మీ జీవితాలను బాగు చేయవు, కానుకలు మిమ్మల్ని రక్షించలేవు. అది పరలోకమందు ఉన్నటువంటి తండ్రి వలన కలిగేటువంటిది. స్వస్థత కావచ్చు, అద్భుతం కావచ్చు, ఆశ్చర్య కార్యాలు కావచ్చు, దేవుని క్రియలు అన్నటువంటివి మన డబ్బుతో మనం కొనుక్కునేటువంటివి కాదు. కాబట్టి మనలో కలగాలి కోరిక. ఏమని? రొట్టె ముక్క కావాలి ప్రభువా, రొట్టె ముక్క కావాలి ప్రభువా. రొట్టె ముక్కే కదా నాయన నా బిడ్డ జీవితాన్ని బాగు చేయగలిగినటువంటిది, రొట్టె ముక్కే కదా నాయన నా కుమార్తెలో ఉన్నటువంటి ఆ దయ్యములను వెళ్ళగొట్టగలిగేటువంటిది, రొట్టె ముక్కే కదా ప్రభువా నా పిల్లలు పాపము నుండి విడిపించబడిన వారై పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయపడేటువంటిది. సహాయం చేయి ప్రభువా. ఏంటి ఆ సహాయం? ఆ రొట్టె ముక్కే కావాలి నాయన. కోరుకుందామా రొట్టె ముక్కను? ఒకవేళ రొట్టె ముక్క కొరకు నీవు కోరుకుంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యము కొరకు నీవు కోరుకోగలిగితే, ఆయన నీతో అంటూ ఉన్నాడు, నీవు కోరినట్లు నీకు అవునుగాక. హల్లెలూయా.
చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. కోరుకోండి దేవుని రొట్టె మొక్కను, ఖచ్చితంగా ఆయన చెప్తాడు నీవు కోరినట్లు నీకు అవునుగాక. ఆమేన్. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును వచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా ప్రభువా. మా జీవితాల్లో చాలాసార్లు ఇహ సంబంధమైనటువంటి కోరికల్ని కలిగిన వారమై మిమ్మల్ని వెంబడించాలని ప్రయత్నం చేశాం. ఆ కోరికలు నెరవేర్చబడకపోవుట చూచి ప్రభువా మిమ్మల్ని విడిచిపెట్టినటువంటి వారిగా మిగిలిపోయాం నాయన. నా జీవితంలో దేవుడు అది చేయలేదు ఇది చేయలేదు కాబట్టి ప్రార్థించడం లేదు, మందిరానికి రావడం లేదు, ఆరాధించడం లేదు అని సాకులు చెప్పేవారిగా మిగిలిపోయాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఏదో ఒక అద్భుతము చేసి మా జీవితాలను బాగు చేస్తారని భ్రమపడ్డాం నాయన. ఉద్యోగం ఇచ్చో ఇంకేదో ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలతో మా జీవితాలను బాగు చేస్తారని ఎదురు చూచాం నాయన. అందుకే నిష్ఫలులుగా మిగిలిపోయి నిరాశ నిస్సృహలో ఉండిపోయి మిమ్మల్ని విడిచిపెట్టిన వారిగా ఉన్నాం తండ్రి. క్షమించండి ప్రభువా. కనాను స్త్రీ గుర్తించింది ఏమనంటే, ఆ బిడ్డ జీవితము బాగుపడాలంటే ఆ బిడ్డను బాధపరుస్తున్నటువంటి దురాత్మలు ఆమెలో నుండి వెళ్ళిపోవాలంటే రొట్టె ముక్క కావాలని. ఈ దేవుని వాక్యము మాకు కావాలి. ఈ దేవుని వాక్యమే మా జీవితాలలో ప్రతి పరిస్థితిలో నుండి మమ్మల్ని బాగు చేయగలిగిందని గుర్తించేటువంటి అవగాహన మాకు కలిగించండి తండ్రి. కుక్క రొట్టె ముక్క కోసం ఎదురు చూచినట్లు నాయన, మీ అందు విశ్వాసం వచ్చినటువంటి ప్రతి బిడ్డ మీ పరిశుద్ధ సన్నిధిలో ఆ బల్ల ఎదుట మీ వాక్కు కొరకు ఎదురు చూడడానికి సహాయం చేయండి తండ్రి. ఒకవేళ మీ వాక్కుతో మీరు మమ్మను సంధించగలిగితే, దర్శించగలిగితే మా జీవితాలు బాగుపడతాయి నాయన. ఇంతకాలం మోసపోయాను, అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఇది అది అని, అయితే ఇప్పుడు తెలుసుకున్నాను ప్రభు రొట్టెముక నా జీవితాన్ని బాగు చేస్తుందని. ఆ రొట్టె ముక్కగా నా కొరకు శరీరధారిగా వచ్చిన యేసయ్య మీకు స్తోత్రాలు నాయన. ఆ శరీరమే రొట్టె ముక్కగా శిలువలో బలియాగము చేయబడిన దేవా మీకు స్తోత్రాలు. బలియాగమైనటువంటి ఆ శరీరము ఈ మీ పరిశుద్ధ వాక్యమని గుర్తించిన వారమై ప్రతిరోజు మీ పరిశుద్ధ వాక్యాన్ని చదవడానికి, ఆ రొట్టె ముక్కను భుజించడానికి, తద్వారా ప్రభువా మేము మీ అందును మీరు మా అందును నిలిచి బహుగా ఫలించేటువంటి స్థితిలోనికి మమ్మను తీసుకుని వెళ్ళమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.